జిల్లా ముత్తూరులో బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు పాటిల్ ప్రచారం నిర్వహించారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కాషాయ జెండా గెలుపుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత 9.5 సంవత్సరాల నుంచి ఇక్కడ విఠల్ రెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన చూసిండ్రు. ఏదైతే 2018 ఎలక్షన్లో బైసపట్నంలో వచ్చి మనకు హామీ ఇచ్చాడు, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను, చేసిండా. ఇంకా 57 సంవత్సరాల పైన ఉన్న మా అమ్మలకు పెన్షన్ ఇస్తాను, పెన్షన్ ఇచ్చిండా, కొత్త పెన్షన్ ఇచ్చిండా. ఇది రోడ్ అట్లనే ఉంది, డబుల్ బెడ్రూమ్ లేవు, మా అమ్మలకు పెన్షన్ లేదు, బీడీ కార్మికులకు కొత్త కార్డుతులకు పెన్షన్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు. ఇప్పుడు దాకా మన పిల్లగాళ్లకు జీతం వచ్చిందా? ఇంటి జీతం ఇస్తున్నాడు, జీతం కూడా రాలేదు. మరి ఏమని ఓటేస్తారు? ఆడ అసలు కార్డు తీసుకుని వస్తాడు, కార్డు టైర్ పంపితే చూసేయండి, చేస్తారా? అమ్మ మాట్లాడగచ్చింది, మీ బాగా బాగా ప్రేమ వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ఖచ్చితంగా ఏదైతే పెన్షన్ ఉంది ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తాం, భార్యకి ఇస్తాం, భర్తకి ఇస్తాం, అమ్మ ఇద్దరు పెన్షన్. అదేవిధంగా బీడీ కార్మికులకు ఏదైతే పిఎఫ్ వచ్చింది, ఈ ఏళ్ళ వరకు కొత్త పిఎఫ్ కార్డు వచ్చిన